హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను అపోలో ఫిష్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా మనం ఈ రెసిపీ కోసం ఏ చేప అయినా ములు లేకుండా ఉన్నది తీసుకోవాలి. నేను ఇక్కడ 500 grams సాల్మన్ ఫిష్ తీసుకున్నాను. సాల్మన్ని మాగ ఫిష్ అంటారంట. ఈ ఫిష్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ ఫిష్కి సరిపోయేంత ఉప్పు కారం వేసుకోవాలి. 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఒక 3 tablespoons తీసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కలర్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ సాల్మన్ ఫిష్లో రోగనిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని పిల్లలకి ఫ్రీక్వెంట్గా పెడితే చాలా మంచిది. ఈ చేపలో ముళ్ళుండవు కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా చేప ముక్కలు వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నాకు ఒక 8 minutes పట్టింది ఇలా ఫ్రై అవ్వడానికి. ఇది ఫిషే కనుక చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక పెద్ద ఆనియన్, అల్లం ముక్కలు, కొంచెం ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి, చిల్లీ సాస్. ముందుగా కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. ఫిష్కి ఎప్పుడూ ఎక్కువ ఫ్లేవరింగ్స్, ఎక్కువ మసాలాలు యాడ్ చేయకూడదు. మైల్డ్గా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. అందుకనే మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయటం లేదు ఇందులో. తర్వాత చిల్లీ సాస్ వేసుకొని ఒకసారి కలియబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఈ తాలింపు అంతా ఈ ఫిష్ పీసెస్కి బాగా అతుక్కునేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీ అండ్ హెల్దీ అపోలో ఫిష్ ఫ్రై రెసిపీని చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. నా రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.